ఈ వీడియోలో మిరప పంటలో వచ్చే పై ముడత లేదా కింది ముడతకి అలాగే పంటల్లో రసం పీల్చే పురుగులకు తెల్లదోమ తామర పురుగు నల్లి వీటి వల్ల వచ్చే ముడతకి వాడే వేరు వేరు కంపెనీల మందుల గురించి తెలుసుకుందాం. సింజెంటా కంపెనీ వల్ల ఫెగాసిస్ కానీ అదమ్మ వల్ల ఆగాస్ కానీ ధనుక వల్ల ఫేజర్ కానీ ఈ మందులు వేరు వేరు కంపెనీ వల్లవి. అయినా ఇందులో వాడే టెక్నికల్ నేమ్ మాత్రం ఒకటే. ఈ మూడు మందుల్లో ఉండే టెక్నికల్ నేమ్ వచ్చేసి డైఫెన్థ్యూరాన్ 50% డబ్ల్యూపీ అనే మందు ఉంటుంది. ఈ డైఫెన్థ్యూరాన్ అనే మందు ఎక్కువగా పై ముడత ఉన్నట్లయితే పనిచేస్తుంది, కింది ముడతకు తక్కువగా ఉంటే ఇది పనిచేస్తుంది, కానీ ఎక్కువగా పై ముడతను నివారిస్తుంది. అలాగే ముడతను పోగొట్టి మొక్కకి ఇగురును ఇస్తుంది. ఈ డైఫెన్థ్యూరాన్ అనే మందును మిరపలో ముడత తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ముడత మొత్తం పోతుంది. ఈ డైఫెన్థ్యూరాన్ 50% అనే మందు 25 గ్రాములు పహర్ లీటర్ నీటికి కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఇది పొడి రూపంలో ఉంటుంది. ప్యాకెట్ని నీటిలో వేసినప్పుడు ఇది కరిగిపోతుంది. అలాగే పత్తి పంటలో వాడే పోలో అనే మందులో కూడా ఈ డైఫెన్థ్యూరాన్ అనే మందు 50% ఉంటుంది. చాలామంది ఒకే మందు కదా అని మిరపకి స్ప్రే చేయవచ్చా అనుకుంటారు, కానీ ఈ పోలోను పత్తి పంటలో రసం పీల్చే పురుగులు దోమలను నివారించేందుకు మాత్రమే తయారు చేయబడింది. మిరప పంటలో ముడతకి సింగెంట కంపెనీ వల్ల ఫెగాసిస్ కానీ అదమ్మ వల్ల ఆగాస్ కానీ ధనుక వల్ల ఫేగర్ కానీ ఈ మందులను మిరప పంటలో పై ముడతకి లేదా కింది ముడతకి వీటిలను వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.